కరెక్టే కదా మరి పొలాలు లాక్కున్నారు ఏమీ డెవలప్ చేయలేదు ఇప్పుడు మళ్ళీ వచ్చి ప్రజలకు న్యాయం చేస్తా అంటే ఏం జరుగుద్ది కరెక్టే అది తప్పేముంది దాంట్లో ఆయన చేసింది ఏమీ లేదు ఇప్పటిదాకా అప్పుడే ఎలా అవుతుందండి ఐదు నెలలే కదా ఈయన రాజకీయాల్లోకి వచ్చి అప్పుడే ఎలా జరుగుతుంది కొంచెం టైం ఇవ్వాలి కనీసం ఒక 2 ఇయర్స్ టైం ఇస్తే ఆయన చేయగలుగుతారు ఇప్పుడు ఐదు నెలలు అయితే కొంచెం పర్లేదు బాగానే చేస్తున్నారు ఇంకా రాబోయే రోజుల్లో చూడాలి ఎలా ఉంటుందో చూద్దాం ఇంకా 4.5 ఇయర్స్ ఉంది కదా స్కీమ్స్ బాగున్నాయండి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే రన్ అయ్యేది ఇప్పుడైతే ప్రజెంట్ పిల్లలకి నడుస్తుంది కదా అమ్మ ఓడి పథకం అదైతే బాగుంది అదైతే డిసెంబర్ 9 నుంచి అమలు చేస్తా అన్నారు కాబట్టి అది ఒకటి నచ్చింది ప్లస్ ఈ ఆటో వాళ్ళకి ఒక 10,000 ఇవ్వడం ప్లస్ మత్స్యకారులకు ఒక 10,000 ఇవ్వడం ఇవి చాలా బాగున్నాయి స్కీమ్స్ ప్లస్ ఇంకా 2-3 చేశారు గుర్తులేదు ఇంగ్లీష్ మీడియం కూడా బాగుంది అది ప్రజెంట్ నడవడం మంచిదండి అత్త దానివల్ల మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలా బాగుంటుంది మిడిల్ క్లాస్ పిల్లలకైతే చాలా బాగుంటుంది స్టార్టింగ్ నుంచి అంటే ఒక సబ్జెక్ట్ అనేది తెలుగు అనేది కంపల్సరీ ఉండాలి కాబట్టి ఇంటికాడ తల్లిదండ్రులు కూడా తెలుగు అనేది నేర్పించాలి సో దానివల్ల బాగుంటుంది పిల్లలకి పేరెంట్స్ కూడా ఇవ్వాలి పేరెంట్స్ కూడా టీచింగ్ అనేది తెలుగులోనే ఉండాలి ఇంటికాడ ఉండాలి ప్లస్ స్కూల్లో ఒక సబ్జెక్ట్ అనేది కంపల్సరీ ఉండాలి ఇంగ్లీష్ మీడియం అయితే బాగుంటుంది ఫస్టే చంద్రబాబు గారు నాయుడు గారు అదంతా డెవలప్ చేసినట్లుగా అయితే కొంత స్కిల్టన్ అనేది కొంత ఏర్పాటు చేశారు దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళినట్లుగా అయితే ఇంకా బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉండేటటువంటిది ఆయన చేసేదాన్ని ఇంకొంచెం సీరియస్గా అంటే తప్పంటలేదు మనం ఎక్కడా కూడా చేసేదాన్ని ఇంకా కొంచెం ఫాస్ట్గా చేసినట్లుగా అయితే ఈరోజు ఇంత ఇబ్బంది ఉండేది కాదనేటటువంటి నా అభిప్రాయం సార్ అక్కడ ఉన్నటువంటి వాతావరణం సార్ అది వాట్ ఎవర్ ఇట్ మేబీ వెదర్ ఇట్ ఈస్ ద పాలిటిక్స్ ఆర్ అబౌట్ ద పీపుల్ కన్సర్న్ పీపుల్ అబౌట్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ సో ఇట్ ఈస్ అప్ టు ద పీపుల్ సమ్ వాట్ బెటర్ సార్ అంటే హీ హాస్ బీన్ టేకింగ్ కేర్ అబౌట్ ద వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ హ్యాస్ గివెన్ వెయిటేజ్ టు ద వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ ఈజ్ గుడ్ ఫర్ ద విలేజ్ పీపుల్ బికాస్ ఆఫ్ దట్ దే హ్యావ్ టు లర్న్ ఇంగ్లీష్ దే హ్యావ్ టు స్పీక్ ఇంగ్లీష్ సో వీ కేమ్ ఫ్రమ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ వన్ వీ కమ్ టు సిటీస్ వీ ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ సో ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ టు ఇంప్లిమెంట్ ఇంగ్లీష్ మీడియం ఫర్ ద పీపుల్ అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్ అవర్ మదర్ టంగ్ ఆల్సో ఓ గుడ్ సార్ ప్రస్తుతానికి బాగానే ఉంది ఎందుకంటే మన ఇసుక గొడవ ఉంది కదా అది అయిపోయిందిగా ఇప్పుడు బాగానే ఉంది ప్రస్తుతానికి పథకాలన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి ఇది అందరూ బాగుంది అంటున్నారు అది పథకాల గురించే జనం కొంచెం ఫేవర్గా ఉన్నారు నాకు ఏముందండి మనకి అన్నీ అందరికీ తెలిసియే అన్ని పథకాలు మంచియని అంటున్నారు జనం ఇంగ్లీష్ మీడియం కూడా మంచిదేనండి ఇంగ్లీష్ మీడియంలో తప్పే ఉందండి దాంట్లో తెలుగు మర్చిపోయి ఇంగ్లీష్ నేర్చుకోమంటలేదుగా తెలుగు తెలుగే ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఎక్స్ట్రా అది ఉన్నందువల్ల ఇబ్బంది ఏముందండి ఏదన్నా పోయాడు ఎక్కడికైనా పోతే ఇంగ్లీష్ రాకపోతే ఇబ్బంది కదా ఇంగ్లీష్ నేర్చుకోవడం కూడా మంచిదే దానివల్ల కూడా ఇబ్బంది అయితే ఏం లేదు మాకు తెలిసినంతవరకు ఉండకుండా ఉంటుంది అంతే కదండి బాంబే పాడు వెళ్ళాం అనుకోండి మన మీద ఇంగ్లీష్ రాకపోతే ఉండం అక్కడ మీద ఆధారపడాలి కదా ఇంగ్లీష్ నేర్చుకున్నందువల్ల తప్పే ఉంది తెలుగు వద్దంటలేదుగా అది కూడా బాగానే ఉంది అన్ని బాగానే ఉన్నాయి టోటల్గా మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్ పొలిటికల్ మూవీస్ రాశి ఫలాలు ఆరోగ్య సలహాలు సీరియల్స్ విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్ సో లేట్ ఎందుకు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి వన్ లైన్ ఇట్స్ ఫర్ ఎవ్రీవన్